హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత. ఈరోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కిడ్స్ స్టోరీ ఏంటంటే, రాజయ్యకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరిలో పెద్దవాడు బాగా తెలివైన వాడు, చిన్నవాడు కొంచెం తెలివి తక్కువవాడు. సో ఆయనకున్నటువంటి పొలాన్ని, 3000 ఎకరాల పొలాన్ని ఆయన ఇద్దరిని పంచుకోమని చెప్పాడు. అంతేకాకుండా చిన్నవాడికి చెరువుగట్టు దగ్గర, చెరువుగట్టు కింద ఉన్నటువంటి పొలము, పెద్దవాడికి చెరువుగట్టు పైన ఉన్నటువంటి పొలాన్ని తీసుకోమని చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులు అది ఎలా పంచుకోవాలో అర్థం కాక ఇద్దరు కొట్లాడుకోసాగారు. సో అందరూ ఊరి వాళ్ళు చెప్పారు కదా, గ్రామ పంచాయతీ పెద్ద దగ్గరికి పోయితే ఆయన పరిష్కరిస్తారని చెప్పారు. సో ఇద్దరు అన్నదమ్ములు కలిసి పంచాయతీ పెద్ద దగ్గరికి వెళ్తే పెద్ద వచ్చి మొత్తం పొలాన్నంతా చూశాడు. చెరువు కింద ఉన్నది నా చిన్న కొడుకుకు, చెరువు పైన ఉన్నది పెద్ద కొడుకుకు, మొత్తంగా చూస్తే 3000 ఎకరాల పొలం ఉన్నది. సో ఆయన ఏం చేశాడంటే, మొత్తాన్ని కూడా 4 భాగాలుగా విభజించాడు, మొత్తం పొలాన్నంతా కూడా. అలా విభజించిన తర్వాత చెప్పాడు కదా, మొత్తం పొలాన్నంతా కూడా విభజించాక పెద్ద చెప్పాడు, పంచాయతీ పెద్ద చెప్పాడు కదా, ఇప్పుడు పెద్దవాడిని సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఎటువైపు ఉన్నటువంటివైనా సరే 2 భాగాలు తీసుకోమని చెప్పాడు. పెద్దవాడు వాటి చెరువుకి అవతల వైపు వచ్చేటట్టుగా తీసుకున్నాడు. తనకు నచ్చిన 2 భాగాలు తీసుకున్నాడు. సో మిగిలిన 2 భాగాలు చిన్నవాడికి పెద్ద ఇచ్చేశాడు. అంతేకాకుండా చెరువు అనేటటువంటిది 4 భాగాలుగా విభజించడం వల్ల చెరువు అనేటటువంటిది చెరిసగంగా వచ్చేసింది. సో వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఆ విధంగా పంచాయతీ పెద్దతో సాల్వ్ చేసుకొని ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ కొట్లాటలనంతా విరమించేసుకొని హాయిగా పొలాలు పండించుకుంటూ, చెరువు కింది గట్టుది ఎందుకు చిన్న కొడుకుకు ఇచ్చాడు అంటే, ఎందుకు ఇచ్చాడు అంటే, చెరువు కింది పొలం అంతా కూడా పంట పొలం కాబట్టి, వీడికి తెలివి లేదు కాబట్టి ఏదో ఒక పంట వేసుకున్నా కూడా హాయిగా బ్రతికేస్తాడు అని. చెరువు పై పొలము పెద్ద కొడుకుకు ఎందుకు ఇచ్చాడు అంటే, అది కొంచెం మూడువారినటువంటి వీడు కాబట్టి వాడు పండించుకోగలడు, కష్టపడి అందులో పెద్దవాడు తెలివితో పండించుకోగలడని ఆయన తండ్రి ఆ విధంగా ఇద్దరిని చెరిసగంగా పంచుకోమన్నాడు. అప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకోకుండా హాయిగా ఉండసాగారు.